పార్టీలో ఆయన పేరు తెలియని వారంటూ ఉండరు. అధినేతకు అన్ని ఆయనే. ఉద్యమం కానివ్వండి, పార్టీ వ్యవహారాలు కానివ్వండి, వేటిలోనైనా అందవేసిన చేయి. పార్టీ అధినేతకు నేతలకు అనుసంధానంగా నిలుస్తూ సరికొత్త రాజకీయాలకు కేంద్రంగా నిలిచారు. ఇప్పుడు రాజ్యసభలోకి అడుగు పెట్టబోతున్నారు. కేసీఆర్ గులాబీ జెండా పట్టక ముందు నుంచి వెన్నంటే ఉన్నారాయన. ఎవరో కాదు, జోగినపల్లి సంతోష్. ఆది నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత విధేయుడుగా ఉంటూ పార్టీలో కీలకంగా ఉన్నారు సంతోష్ కుమార్. పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి టీఆర్ఎస్ వ్యవహారాల్లో కీలకమయ్యారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడిగానే కాకుండా పార్టీకి సంబంధించి కీలక వ్యవహారాలను చక్కబెట్టడంలో సంతోష్ స్టైలే వేరు. కేసీఆర్ కుటుంబం నుంచి మరో ముఖ్య నాయకుడు ఇప్పుడు పెద్దల సభకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో సంతోష్ ను కేసీఆర్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పార్టీలోని అన్ని గ్రూపుల నేతలను ఏకతాటిపైకి తెచ్చి అజాతశత్రువుగా నిలిచారు సంతోష్. టీఆర్ఎస్ నేతలతో పాటు తెలంగాణ ఉద్యమం గురించి తెలిసిన వారందరికీ సుపరిచితుడు. కష్టాలు సమస్యలున్నా పారిపోకుండా కేసీఆర్ వెన్నంటే నడిచారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. కాదు కాదు, కేసీఆర్ ను తెలంగాణ మల్లిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు సంతోష్. పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ అందరినీ పలకరిస్తూ అలర్ట్ చేసేవారు. సంతు అంటూ కేసీఆర్ ముద్దుగా పిలిచే సంతోష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం కొదురుపాకలో 1976 డిసెంబర్ 7 జన్మించారు. తండ్రి రవీందర్రావు, తల్లి శశికళ. పై చదువులన్నీ హైదరాబాద్లోనే సాగాయి. పూణే యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు. పర్సనల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. ఉన్నత చదువులు చదివిన కేసీఆర్ సూచనలతో టీఆర్ఎస్ ఆవిర్భావం కంటే ముందు నుంచే పార్టీ ఏర్పాటు సన్నాహాలు, జెండా రూపకల్పనలో భాగస్వామ్యులయ్యారు. ఉద్యమకాలంలో అధినేత అప్పగించిన బాధ్యతల్లో ఎక్కడా లోటు రాకుండా సంతోష్ చూసుకునేవారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సమయంలో పార్టీని ఏకతాటిపైకి తెచ్చారు. కేసీఆర్ కరీంనగర్ నుంచి ఆమరణ దీక్షకు బయలుదేరుతున్న సమయంలో అరెస్ట్ అయ్యారు. క్లిష్ట సమయాల్లోనూ సంతోష్ కుమార్ అదరక బెదరక సైనికుడిలా పనిచేశారు. కేసీఆర్ ను ఖమ్మం జైలు నుంచి నిమ్స్ కు తరలించే సమయంలో తోడుగా ఉన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో కేసీఆర్ దీక్ష సమయంలో 11 రోజుల పాటు కంటికి రెప్పలా చూసుకున్నారు. దీక్ష తర్వాత కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేయడం, వచ్చిన ప్రకటన వెనక్కి వెళ్లడం, తర్వాత పరిణామాలతో ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున ఎగిసిపడడంలో యాక్టివ్ రోల్ ను పోషించారు సంతోష్. అధినేత సూచనలతో ఎప్పటికప్పుడు పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్యమంలో కార్యోన్ముఖులను చేశారు. బహిరంగ సభలు, రాస్తా రోకోలు, రైలు రోకోలు మొదలుకొని ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. తెరముందు కనిపించకపోయిన అధినేత వ్యూహాలను, సూచనలను అమలు చేయడంలో సంతోష్ కుమార్ది భిన్నమైన శైలి. కేసీఆర్ వ్యక్తిగత విషయాలతో పాటు పార్టీకి, కార్యకర్తలకు, నేతలకు తలలో నాలుకలా మెదిలే వ్యక్తి సంతోష్. పార్టీ విషయాల్లో క్యాడర్ను, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను కలుపుకొని ముందుకు వెళ్లడంలో సంతోష్ కుమార్ చొరవే వేరు. ఆయనకున్న సహనం, ఓపిక చూసి పార్టీ శ్రేణులే ఆశ్చర్యపోతాయి. క్రమశిక్షణ గల సైనికుడిలా సంతోష్ కుమార్ కేసీఆర్ వెంట 18 ఏళ్లుగా నడుస్తున్నారు. ఆ క్రమశిక్షణే ఆయన్నిప్పుడు రాజ్యసభకు చేర్చింది.